అందరికి నమస్కారం అండి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఈ కల్తీ మద్యంపై జగన్ బ్రాండ్లపై పోరాటం మొదలు పెట్టిందో అప్పటి నుంచి జయమాడి గారి 5 రూపాయల బ్యాచ్ ఈ పేటిఎం బ్యాచ్ చేసే ప్రచారం ఏంటంటే స్పెషల్ స్టేటస్ లాంటి లేదంటే ఈ రిజర్వ్ గోల్డ్ లేదంటే గోల్డెన్ మెడల్ లాంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జయమాడి గారు తీసుకురాలేదు, నారా చంద్రబాబు ప్రభుత్వంలోనే వచ్చాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేసే ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ కి నా ప్రశ్నలు రెండు. దాంట్లో మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలని చెప్పి చంద్రబాబు ఎంతో దుర్దృష్టితో మన దేశ ప్రధాని తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన అమరావతిని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పట్టిన అన్నం పెట్టాలి, 5 రూపాయలకే పేదవాడు కడుపు నింపాలని చెప్పి మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లు కొనసాగించని జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడింట్లో పెళ్లి జరిగితే ఆర్థికంగా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి చంద్రబాబు గారు మొదలుపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక లాంటి కార్యక్రమాన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడింట్లో ఎవరైనా చనిపోతే మన ప్రభుత్వం బీమా పెడితే వాళ్ళకి సాయం అవుతుందని చెప్పి చంద్రబాబు గారు మొదలుపెట్టిన చంద్రన్న బీమా లాంటి పథకాన్ని కొనసాగించని జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడిని కట్టుకుంటే ఇసుక ఆర్థిక భారం అయిందని చెప్పి ఉచిత ఇసుక ఇచ్చేలాగా ఉచిత ఇసుక పాలసీ పెడితే ఆ ఉచిత ఇసుక పాలసీని కొనసాగించని జగన్మోహన్ రెడ్డి గారు, పేద రైతులకు కూడా ట్రాక్టర్లు మనం సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, మరింత ఎక్కువ వ్యవసాయం చేయగలుగుతారని చెప్పి ఇచ్చిన రైతు రథాలని కొనసాగించని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పిచ్చి బ్రాండ్లు చెత్తమందు మాత్రం కొనసాగిస్తున్నారు, చంద్రబాబు తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ముందు దానికి సమాధానం చెప్పండి. రెండు, మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వైన్ షాపుల్లోని బార్ షాపుల్లోని ఆఖరికి కిరాణా కొట్లో మంది అమ్మితే అక్కడ వచ్చే డబ్బు ఎంతండి? 4000 కోట్లు. కానీ ఈవేళ మీరు కట్టడి చేస్తున్నామని చెప్తున్నారు, మద్యపాన నిషేధం అంటున్నారు, షాపులు తగ్గించామంటున్నారు, బెడ్ షాపులు ఆపేశామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే మీకు ఇప్పుడు మద్యంపై ఆదాయం ఎలా పెరిగింది? అప్పుడు 4000 కోట్లు వస్తే ఇప్పుడు 16000 కోట్లు మీకు ఎలా వస్తుందో ముందర సమాధానం చెప్పండి. తర్వాత మీరు మమ్మల్ని ఏమన్నా ప్రజలు నమ్ముతారు తప్ప మీరు చేసే పనులన్నీ దొంగ పనులు చేస్తూ అక్రమంగా మద్యం అమ్ముకుంటూ కేవలం మద్యం షాపుల్లో ఏవి క్యాష్ తీసుకో ఓన్లీ క్యాష్ తీసుకొని ఇవాళ మీరు చేస్తున్న రాజకీయం మొత్తం, మీరు చేస్తున్న అక్రమాలు మొత్తం ప్రజలు గమనించారు. మీకు సరైన సమయంలో సరైన గురపాటు చెప్తారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో ఇలా ఆడుకోవడం మానేయండి, ఈ కల్తీ మద్యాన్ని అమ్మడం మానేయండి. ఇప్పటికైనా ప్రజలకి సమాధానం చెప్పి క్షమాపణ చెప్పి ఈ జగన్ ప్రయాణ మొత్తాన్ని ఆపేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు కానీ ఆపకపోతే జనాలే తిరగబడి ప్రభుత్వ షాపులు మీరు పడి కొట్టే దోజలు దగ్గరలో ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.